హలో గైస్, థియేటర్లోనే ఉన్నాను కాబట్టి మీతో ఒక చిత్ర విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. నార్మల్గా థియేటర్లో నాకు జరిగే ఎక్స్పీరియన్సెస్ అంటే చాలా తక్కువ మందికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయి. మెయిన్గా మా థియేటర్లో నాకు జరిగే ఎక్స్పీరియన్సెస్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి, నిన్న నేను ఇంతవరకు యుఎస్లో ఇలాంటిది చూస్తాను అన్న కైండ్ ఆఫ్ చూడను అనుకున్న కైండ్ ఆఫ్ ఎపిసోడ్ ఒకటి నిన్న మా థియేటర్లో లియో తమిళ్ మూవీ చూసేటప్పుడు జరిగిందనమాట. యూజువల్గా ఇండియాలో ఇలాంటి ఎపిసోడ్లు జరగడం, ఇలాంటివి చూడటం కామన్, కానీ యుఎస్లో ఇలా ఎందుకు జరిగింది, అసలు ఈ ఎపిసోడ్ జరగడానికి రీజన్ ఏమిటి, అసలు ఎందుకు అలా జరిగింది అనేది నేను ఎవరితో మాట్లాడలేదు బాబు. నాకు కొంచెం దడదడ అనిపించింది అనమాట ఎపిసోడ్ చూసిన తర్వాత. అసలు ఏం జరిగింది అంటే, లియో మూవీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, విజయ్ ఫ్యాన్స్ అది ఇదని చెప్పి గోలగోలగా ఉందన్నమాట. మంచి తమిళ్ ఆడియన్స్ బ్యాచ్లో నేను కూర్చొని ఆ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. లియో ఇంటర్వెల్ బ్యాంగ్ టైటిల్ కార్డు పడింది. ఆ టైటిల్ కార్డు పడగానే అక్కడ ఉన్న ఆ హైప్కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ సీన్కి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తుంటే నాకు వెనకాల నుంచి ఏయ్ బాగా వారా 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 ఏయ్ వారా 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 ఏయ్ టీ 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 అని చెప్పి అలా సౌండ్లు వినిపిస్తున్నాయి అనమాట గట్టి గట్టిగా. ఇదేంటర బాబు ఇంత క్రేజీగా ఉన్నారేంటి ఫ్యాన్స్, ఇంత రకంగా అరుస్తున్నారేంటి, ఓ వెరీ క్రేజీ విజయ్ ఫ్యాన్స్, దీస్ గైజ్ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ అలాట్ అనుకొని అలా కొంచెం ఫస్ట్ పట్టించుకోలేదు అనమాట. కాకపోతే ఆ వాయిస్లు ఇంకా కొంచెం గట్టిగా రీజ్ అయ్యి వేరే వాళ్ళు అని చెప్పి అరవడం మొదలు పెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అని ఇలా వెనక్కి తిరిగి చూస్తే, నా రోకి జస్ట్ వెనకాల రోలోనే ఒక ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. పంచింగ్ ఈచ్ అదర్ విత్ దేర్ ఫిస్ట్స్ అనమాట. ఆ పంచింగ్లు మరి గట్టిగా తగిలినాయో లేదో తెలియదు, చీకటిగా ఉంది కాబట్టి, మాకు ఇక్కడ ఇంటర్వెల్ కూడా పడదు కాబట్టి సినిమా కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఆ చీకట్లో ఏం కనపడలేదు. కానీ ఒకతను అయితే ఏకంగా నా సీట్ మీద పడిపోయాడు అనమాట వెనకాల నుంచి. అక్కడ మాత్రం నాకు కొంచెం లియో సినిమా చూస్తున్నాను నాగేంద్ర బాబు ఈ గుండెల్లో దడద అన్నట్టు కొంచెం భయపడ్డాను. అండ్ ఆల్సో యుఎస్లో ఇలాంటి ఎపిసోడ్స్ థియేటర్లో కొట్టుకోటాలు అవి ఇవి జరిగినప్పుడు ఆ థియేటర్ మేనేజ్మెంట్ కానీ తెలిస్తే వెంటనే కాప్స్కి కాల్ చేయడం, ఆ కాప్స్ వచ్చి వీళ్ళని అనవసరంగా బయటికి పట్టుకెళ్ళడం, వాళ్లతో పాటు ఆ మూవీ ఎక్స్పీరియన్స్ మా అందరికీ కూడా స్పాయిల్ అయిపోవటం, ఇలాంటివేమో జరుగుతాయా, అబ్బా ఎందుకురా కొట్టుకుంటున్నారు అని నేను అనుకొని ఆపేయండ్రా బాబు అని లోపల అనుకునేటప్పటికీ, ఎందుకంటే వాళ్ళకి బయట చెప్పలేదు అనమాట, ఎందుకంటే ద ఫిస్టింగ్ మైట్ కమ్ ఆన్ టు మీ అని చెప్పి వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు కదా, అందుకని కొంచెం అలా చూస్తూ ఆపేస్తే బాగుండ్రా బాబు ఆపేయండి మీకే మంచిది అనుకుంటూ ఉండే లోపల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనో ఫ్యామిలీస్ చెప్పారనో లేకపోతే వాళ్ళకి వాళ్ళే ద డేంజర్ ఆఫ్ దట్ ఫైటింగ్ రియలైజ్ అయ్యి ఆపేశారో తెలియదు, కానీ ఆపేసి ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చొని రెస్ట్ ఆఫ్ ద మూవీని కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి గొడవలు అలాంటివి ఏమీ జరగలేదు. కాకపోతే సినిమా చూసేటప్పుడు కొట్టుకోవడం ఏమిటో, మరి ఆ కొట్టుకోవడం ఎందుకు జరిగింది, ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం నాకు తెలియలేదు. కానీ థియేటర్లో యుఎస్లో సినిమా జరుగుతున్న టైంలో ఇలా గట్టిగట్టిగా అరుచుకుంటూ కొట్టుకోవడం మాత్రం కొంచెం వియర్డ్ ఎక్స్పీరియన్సే, కొంచెం భయపడే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సే, నేను భయపడిన ఎక్స్పీరియన్సే కాబట్టి మీతో నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు కూడా మీరు సినిమాలు చూసేటప్పుడు యుఎస్లో కానీ ఇండియాలో కానీ వేరే ఏదైనా కంట్రీలో కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఇలాంటి చిత్ర విచిత్రమైన అంటే మెయిన్గా ఇలా ఫైటింగ్కి సంబంధించిన ఎపిసోడ్లు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బీ లెఫ్ట్ అలోన్, నాకు ఒక్కడికైనా ఏమిటి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎవరో ఎక్స్పీరియన్స్ చేయలేదా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు ఉండకుండా ఉంటుంది. అండ్ ఓకే ఇలా కూడా జరుగుతాయా అమ్మయ్య, నాకు జరిగింది కొంచెం బెటర్ అనమాట, మా థియేటర్లో వీళ్ళు ఆపేయడం ఇంకా మంచిదైందనమాట అనుకొని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట ఆ ఫైటింగ్ వల్ల ఆపేసినందుకు. అలా నాకు నేను అనుకోవడానికి కూడా మీ కామెంట్స్ కొంచెం హెల్ప్ అవుతాయి కాబట్టి కింద కామెంట్స్ మెన్షన్ చేయండి బాబు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే. ఇంకా లియో రివ్యూ చూడకపోతే లియో రివ్యూ చూసేయండి. అండ్ ఆల్సో భగవంత్ కేసరి అండ్ టైగర్ నాగేశ్వర రివ్యూస్ కూడా చూసేయండి, దే ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.